అమ్మా నిద్ర రావడం లేదు, ఏదైనా కథ చెప్పమ్మా. రాజులకి కథ చెప్పనా? వద్దు, భయంకర యుద్ధం కథ గురించి చెప్పమ్మా. చెబుతాను విను. ఆ కథ ప్రపంచానికి ఒక పేట కళ, ఎంతోమంది చావుకి కారణం. వాస్తవంగా జరిగిన కథ, ప్రపంచాన్ని వణికించిన కథ, చరిత్రలో వినని కథ, అందరూ తెలుసుకోవాల్సిన కథ. అదే మొదటి ప్రపంచ యుద్ధం. టాపిక్లోకి వెళ్లే ముందు, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ భార్గవ సంజయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ప్రపంచ యుద్ధం జూలై 18, 1914 నుండి నవంబర్ 11, 1918 వరకు జరిగింది. ఈ యుద్ధంలో 1.5 కోట్ల మంది సైనికులు చనిపోయారు, 3 కోట్ల మంది అమాయకమైన ప్రజలు చనిపోయారు, ఎంతోమంది వికలాంగులుగా మారారు. ఈ యుద్ధానికి కారణం ఆస్ట్రియా ఎంపైర్ రాజు అయిన అచ్చుడుక్ ఫ్రెంచ్ ఫెర్డినాండ్ మరియు అతని భార్య సోఫియాను బోస్నియా సెర్బ్ అయిన గ్యాబ్రిలో ప్రిన్సిప్ చంపేశాడు. ఫెర్డినాండ్ సోఫియా హనీమూన్కి బోస్నియా వెళ్లారు. బోస్నియా ఆస్ట్రియా ఎంపైర్ పరిపాలనలో ఉండేది. దీంతో ఆస్ట్రియా 24 గంటల్లోపు వాళ్లకు తమ రాజును చంపిన వాడు ఇవ్వాల్సిందిగా సెర్బియాను కోరింది. సెర్బియా దానికి ఫెర్డినాండ్ చంపింది తమ జాతీయుడైన తమ దేశం కాదని, మాకు ఎలాంటి సంబంధం లేదని పొగరుగా సమాధానం ఇచ్చింది. దీంతో ఆస్ట్రియాకు కోపం వచ్చింది. జర్మనీ రాజు అయిన కైజర్ విలియం టు ఆస్ట్రియాకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. జర్మనీ జూలై 25, 1914 పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లో ఆస్ట్రియా ఒకవేళ సెర్బియా పైన అటాక్ చేస్తే జర్మనీ ఆస్ట్రియాకు సపోర్ట్ చేస్తుందని చెప్పింది. దీంతో ఆస్ట్రియా సెర్బియా పైన జూలై 28, 1914 దాడి చేసింది. వెంటనే రష్యా ఆస్ట్రియా పైన యుద్ధం ప్రకటించింది, సెర్బియాకు మద్దతిచ్చింది. తర్వాత ఆగస్టు 1, 1914 జర్మనీ ఆస్ట్రియాకు మద్దతిచ్చింది. దీంతో రష్యా జర్మనీ పైన యుద్ధం ప్రకటించింది. అసలు జర్మనీ యుద్ధంలోకి ఎందుకు వచ్చిందంటే, జర్మనీ నాయకుడైన కైజర్ విలియం టు 20వ సెంచరీలో ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. దీంతో రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ను జయిస్తే ప్రపంచంలో జర్మనీ నంబర్ 1 అవుద్దని అనుకున్నాడు. కైజర్ ఇంపైరలిజంను ఎంకరేజ్ చేస్తాడు. కైజర్ మిలిటరీ గూడ్స్ తయారీని ఎంతగానో పెంచాడు. దీంతో యూరోప్ అంతా ఆర్నమెంట్స్ రేస్ మొదలైంది. దీంతో జర్మనీ తాను అనుకున్న ప్లాన్ ప్రకారం మొదటి 6 వారాలు ఫ్రాన్స్తో యుద్ధం చేసి ఫ్రాన్స్ను జయిద్దాం అనుకున్నాడు. ఫ్రాన్స్లోకి వెళ్తాకి జర్మనీ బెల్జియంను దారేమని కోరింది. బెల్జియం ఆ మాటకు ఒప్పుకోలేదు. దీంతో జర్మనీ బెల్జియం పైన యుద్ధం ప్రకటించింది. 1918 బెల్జియం బ్రిటన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో బ్రిటన్ కూడా యుద్ధంలోకి వచ్చింది. జర్మనీ ఫ్రాన్స్ పైన యుద్ధం ప్రకటించింది. జర్మనీకి ఫ్రాన్స్కి ఎందుకు పడదంటే, 1970 ఫ్రాంకో ప్రెషియన్ వార్ చేసి ఫ్రాన్స్ను ఓడించింది జర్మనీ. దీంతో ఫ్రాన్స్ ముఖ్య నగరాలు అయిన అల్సైల్స్, లోరైన్ నగరాలను ఆక్రమించింది జర్మనీ. ఫ్రాన్స్ను అవమానపరిచింది. దీంతో ఫ్రాన్స్ పైన జర్మనీ ఎలాగైనా పగతీర్చుకుంది. దీంతో 2 దేశాల మధ్య జరిగిన యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారింది. మొదటి ప్రపంచ యుద్ధం ముఖ్యంగా సెంట్రల్ పవర్స్ ఎలయన్స్ మధ్య జరిగింది. సెంట్రల్ పవర్స్లో జర్మనీ, ఆస్ట్రియా హంగేరియన్ ఎంపైర్, ఒటమన్ ఎంపైర్, బల్గేరియా దేశాలు ఉన్నాయి. ఎలయన్స్లో బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, అమెరికా, చైనా, ఇటలీ ఇంకెన్నో దేశాలు ఉన్నాయి. 1970 ఫ్రాన్స్ను జయించిన తర్వాత అప్పటి జర్మన్ ఛాన్సలర్ అయిన ఒటమన్ బిస్మార్క్ ఆస్ట్రియాతో 1879 సీక్రెట్ అలయన్స్ ఏర్పాటు చేశాడు. ఇటలీతో 1882 సీక్రెట్ అలయన్స్ ఏర్పాటు చేశాడు. ఈ విధంగా సెంట్రల్ పవర్స్ ఏర్పాటు అయ్యాయి. జర్మనీ సీక్రెట్ అలయన్స్ను చూసిన ఫ్రాన్స్ రష్యాతో 1891, బ్రిటన్తో 1904 సీక్రెట్ అలయన్స్ ఏర్పాటు చేసుకుంది. ఈ విధంగా 1907 ట్రిపుల్ ఎంటిటీ ఏర్పాటు అయింది. సీక్రెట్ అలయన్స్ యూరోప్లో భయంకర వాతావరణం ఏర్పాటు చేసింది. యూరోప్లో ప్రజలందరికీ ఒకటే భయం, ఎప్పుడు యుద్ధం వస్తుందని. ఆశ్చర్యంగా ఇటలీ ఎలయన్స్ వైపుకు వెళ్ళిపోయింది. అప్పట్లో జర్మనీ సైన్యం, రష్యా సైన్యం చాలా పెద్దవి. యుద్ధం యూరోప్ను వదిలి ప్రపంచమంతా వ్యాపించింది. ఈస్ట్ వైపు నుండి చైనా, జపాన్లు
సెంట్రల్ పవర్స్ పైన దాడి చేస్తున్నాయి. ఈ యుద్ధం 1916 వరకు అమెరికన్ కాంటినెంట్స్ లో వ్యాపించలేదు. ఎందుకంటే అమెరికా తాము యుద్ధంలో న్యూట్రల్ గా ఉంటామని చెప్పింది. కానీ అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో ఎలైస్కు యుద్ధ సామాగ్రి సప్లై చేస్తుంది. జర్మనీకి కోపం వచ్చింది. అమెరికా యుద్ధ సామాగ్రి రవాణా చేసే సబ్మెరీన్ ధ్వంసం చేసింది. మెక్సికోను అమెరికా పైన యుద్ధం చేయమని కూచిగొడుతుంది. దీంతో అమెరికాకు కోపం వచ్చి 1916 ఎలైస్ వైపుకు యుద్ధంలోకి వచ్చింది. జర్మనీ బాల్కన్ దీవుల పైన యుద్ధం చేస్తే బాల్కన్ దీవులను ఆక్రమిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంకి ఇంకొక కారణం మొదటి బాల్కన్ యుద్ధం. బాల్కన్ దీవులు అంటే రొమేనియా, బల్గేరియా, గ్రీస్, మాంటినిగ్రో ఇంకా ఎన్నో దేశాలు. ఈ దేశాలు అన్నీ ఒటమన్ ఎంపైర్ పాలనలో ఉండేవి. 1912 మొదటి బాల్కన్ యుద్ధం ప్రారంభమైంది. జర్మనీకి ఒటమన్ ఎంపైర్ సిక్రెపస్ జార్జియా అనే దేశాన్ని ఆక్రమించడానికి దారి ఇచ్చాడు. ఈ విధంగా జర్మనీకి ఒటమన్ ఎంపైర్ మద్దతు ఇచ్చాడు. బల్గేరియా కూడా జర్మనీకి మద్దతు ఇచ్చింది. ఈస్ట్ ఆఫ్రికాలో జర్మనీ పైన బ్రిటన్ యుద్ధం ప్రకటించింది. బ్రిటన్కు మన ఇండియన్ సోల్జర్స్ ఎంతగానో పోరాడారు. చివరికి ఈస్ట్ ఆఫ్రికాలో బ్రిటన్కి విజయం అందించారు. 1917 మార్చి 18 రష్యాలో జార్ నికోలస్ II పైన రెవల్యూషన్ అక్కడి ప్రజలు ప్రారంభించారు. ఎందుకంటే యుద్ధం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, దేశంలో తిండి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. తర్వాత 2 రోజులకి జార్ నికోలస్ II ను చంపేశారు. దీంతో రష్యా 1917 యుద్ధంలో నుంచి విరమించింది. దీంతో ఎలైస్కి రష్యా వెళ్ళిపోవడంతో గట్టి దెబ్బ తగిలింది. అయినా ఎలైస్ సెంట్రల్ పవర్స్ను ఓడిస్తూ వచ్చాయి. 1918 ఒటమన్ ఎంపైర్ యుద్ధానికి కారణమైన ఆస్ట్రియా యుద్ధం నుంచి విరమించాయి. దీంతో నవంబర్ 11, 1918 జర్మనీ యుద్ధం విరమించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మన భారతీయ సైనికులు 75,000 మంది చనిపోయారు. మొదటి ప్రపంచంలో ప్రతి కాంటినెంట్లో ఉన్న దేశాలు అన్నీ పాల్గొన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, ఒటమన్ ఎంపైర్, రష్యన్ ఎంపైర్లు కుప్పకూలాయి. యుద్ధం తర్వాత 1919 వర్సల్స్ పీస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ ట్రీటీలో ఎలైస్ను మాత్రమే పిలిచారు. ఓడిన సెంట్రల్ పవర్స్ మాత్రం పిలవలేదు. ఈ ట్రీటీకి 32 దేశాలు ఆహ్వానించబడ్డాయి. ఈ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం జర్మనీని అన్ని విధాలుగా బలహీనపరచడం. జర్మనీ ఆక్రమించిన కాలనీస్ అన్నిటికీ స్వతంత్రం ఇచ్చారు. ఫ్రాన్స్ భూభాగాలైన ఆల్సైల్స్, లోరైన్ను ఫ్రాన్స్కి ఇవ్వడం జరిగింది. జర్మనీ మిలిటరీ స్ట్రెంత్ను తగ్గించడం చేశారు. వర్సెస్ అందులో అన్ని దేశాలు కలిసి యుద్ధానికి కారణం జర్మనీ అని చెప్పారు. యుద్ధ నష్టపరిహారం జర్మనీని ఇవ్వమని డిమాండ్ చేశాయి. ఇవ్వకపోతే జర్మనీని నాశనం చేస్తారని బెదిరించాయి. దీంతో జర్మనీ ఆర్థికంగా కుప్పకూలింది. జర్మనీ నష్టపరిహారం కోసం నోట్లు అధికంగా ముద్రించడం చేసింది. దీంతో జర్మనీ దేశం ఇన్ఫ్లేషన్తో బాధపడింది. వస్తువుల ధరలలో అధికంగా పెరిగిపోవడంతో ఒక బ్రెడ్ కొనాలంటే కట్ల కొద్దీ డబ్బు మోసుకెళ్లాల్సిన పని పడింది. తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు చేశారు. లీగ్ ఆఫ్ నేషన్స్ను అప్పటి US ప్రెసిడెంట్ అయిన ఉడ్రో విల్సన్ ప్రసంగించారు. కానీ ఇంతలో విషయం ఏంటంటే అమెరికా లీగ్ ఆఫ్ నేషన్స్ సభ్యురాలకు సభ్యుడు కాదు. భవిష్యత్తులో ఎలాంటి యుద్ధం రాకూడదని లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు చేశారు. ఇది శాంతి కోసం, భద్రత కోసం 57 దేశాలు కలిసి ఏర్పాటు చేశాయి. హిట్లర్ను కంట్రోల్ చేయలేక లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలం అయ్యింది. మొదటి ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఒక సామాన్య సైనికుడు మాత్రమే. వర్సల్స్ ట్రీటీ జర్మనీ ప్రజల మీద చాలా ప్రభావం చూపింది. ఎలాగైనా ప్రపంచ దేశాల మీద పగ తీర్చుకోవాలని జర్మన్ ప్రజలు ఆరాటపడుతున్నారు. ఈ యుద్ధం మానవాళికి ఒక గుణపాఠం. భయంకర యుద్ధం, ప్రపంచాన్ని మార్చిన యుద్ధం. ఈ విధంగా చెప్పి అమ్మ కథ పూర్తి చేసింది. అమ్మ, కథ చాలా బాగుంది అని ఆ పిల్లవాడు అన్నాడు. ఈ వీడియో చూసే ముందు నేను చేసిన World War II వీడియో చూడండి. ఆ వీడియో చాలా బాగుంటుంది. నా నెక్స్ట్ వీడియో హిట్లర్ మీద, అది గురువారం
షాక్ గా 6:00 కి రిలీజ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా